క్రైస్త లార్డ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో మరోసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరు బాగున్నారా? ఈ సాయంకాలంలో కూడా మరోసారి సాయంకాలం, ఇది ఉదయకాలం కాదు సాయంకాలం. ఓకే, సాయంకాలంలో కూడా మీ మధ్యలోనికి ఒక వాక్యాన్ని తీసుకురావటానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి మీ మధ్యలోనికి నేను రావటం జరిగింది. మత్తయి సువార్త 26:6-13 వారికి, అలాగనే యోహాను సువార్త 12:1-8 వారికి. ఈ వాక్యాలు ఏముందంటే, ఒక స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి రావటం జరిగింది. కుష్టివ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి సీమోన్ అనేటువంటి అతను బేతనీయులు ఉంటాడు. అతని దగ్గరికి యేసు ప్రభువారు మరి విందు చేయటానికి వెళ్తాడు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి సీమోన్ పరిసయుడు, అతడు లీడర్స్ అందరిని పిలిచాడు. అక్కడ కూడా విందు జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి స్త్రీ అంటే, అది లూకాసు వార్తలో 7:36-50 మనం చూస్తాము. ఆ స్త్రీ వేరు, ఈ స్త్రీ వేరు. సొప్పులరా, ఈ స్త్రీ ఏమో మరి పాపాత్మరాలు అనేటువంటిది రాయబడలేదు. అక్కడేమో ఆ స్త్రీని గురించి పాపాత్మరాలని ఉంది, అక్కడ పరిసయుడు అని ఉంది సీమోన్ పేరు. ఇతనేమో కుష్టివ్యాధి కలిగిన సీమోన్ అని ఉంది. ఇతనే బేతనీయులు ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు అనేటువంటిది బైబిల్ చెప్పకపోయినా కానీ వేరే స్థలం అన్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. సో అది కథ. అసలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ విషయంలో. అయితే ఆమె పాపాత్మురాలని ఉంది. ఆమెను గురించి చెడుగా తన హృదయంలో, చెడుగా అంటే ఆమె పాపాత్మురాలు కదా, ఆమె ఎలాంటిదో, ఈయన ఎరుగుంటే, ఈయన ప్రవక్త అయితే ఈయన కూడా ఎరుగుంటాడు కదా అని చెప్తూ ఉన్నాడు అనమాట సీమోన్ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. అయితే పిల్లారా, ఆమె పాపాత్మురాలు, సీమోనే మనసులు అలాగ అనుకుంటూ ఉన్నాడు. అక్కడ చరిత్ర చాలా, ఆ స్త్రీని గురించి చాలా గంభీరంగా ఉంది. ఆమె యేసయ్య పాదాల దగ్గరికి రావటం, వెనక మళ్ళీ నిలవబడి ఆయన పాదాలకి మరి గొప్ప కార్యాలు చేసింది. సహజంగా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మరి పరిచర్య చేస్తాడు. అలాగనే ఈమె కూడా గొప్ప పరిచర్య చేసింది. ఇప్పుడు చెప్పబోయే స్త్రీని గురించి కూడా గొప్ప పరిచర్య. ఆ స్త్రీ చేసింది ఏంటంటే, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి నిలబడి కన్నీళ్లతో ఆయన పాదాలని తడుపుతూ ఉంది, అంటే కడుగుతూ ఉంది. ఓకే, తర్వాత తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. ఆ తర్వాత మానక ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆ తర్వాత అయితే పిల్లారా, ఆ స్త్రీ పాపాత్మురాలను ఉంది. ఆ స్త్రీని గురించి వేరే విషయాలు ఇంకా కొన్ని, ఈమె గురించి చెప్పినటువంటి విషయాలు కొన్ని ఇక్కడ రాయబడి ఉండయి, అక్కడ రాయబడినటువంటి కొన్ని ఉండయి. అక్కడ ఆమెను గురించి రాసిన ఇక్కడ నాది కొంచెం ఈరోజు నెట్ ప్రాబ్లం ఉంది. అలాగనే నా ఆ ఫోన్లో ఇంకో ఫోను ప్రాముఖ్యం దాన్ని వాడతాను రికార్డింగ్కి, అది నెట్ కూడా అయిపోయింది. సో దీంట్లోనే నెట్ ప్రాబ్లం ఉంది. అయితే ఈ స్త్రీని గురించి ఏమని రాయబడిందంటే, క్షుణ్ణంగా చెబుతాను నేను. ఈ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది, యేసయ్య తల మీద ఆ యొక్క అత్తరు పూసింది. తల మీద ఆ స్త్రీ ఆమె కాళ్ళ మీద, పాదాల మీద పోసింది. అయితే పాదాలకు పూసింది. ఈ స్త్రీ ఆమె తల మీద పూసింది, తల మీద పోయటం జరిగింది. అప్పుడు యేసు ప్రభు ఈ స్త్రీని గురించి ఏమంటా ఉన్నాడంటే, ఆమె నా భూస్థాపన కార్యం నిమిత్తమై చేయనీయండి అని అన్నాడు. ఎందుకంటే శిష్యులు ఆటంకపరుస్తున్నట్లుగా ఉంది ఇక్కడ. అక్కడేమో పరిసయుడైనటువంటి సీమోను ఆమెను గురించి బ్యాడ్గా తన యొక్క హృదయంలో అనుకుంటున్నట్టుగా ఉంది. ఈ పాపాత్మురాలు కదా, ఈ నిజంగా ప్రవక్త అయితే మరి ఆమె ఎవరో యువతియో తెలుసుకొని ఉంటాడు కదా అని అంటున్నాడు. ఇక్కడేమో శిష్యులు ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎందుకు అంత విలువైనటువంటి దాన్ని అలాగ పోయటం, పారబోయటం, వేస్ట్ చేయటం? దాన్ని అమ్మితే ఎంతో డబ్బు వస్తుంది కదా, కాస్ట్లీ కదా, అది పేదలకి ఇవ్వచ్చు కదా అని అంటూ ఉన్నారు. అక్కడ మాత్రం అలాంటి సంభాషణ లేదు. ఈ మత్తయి సువార్త 26:6-13 వరకు డిఫరెంట్గా ఉంది. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అది చేయనీయండి, అవి ఆమెను ఆటంకపరచొద్దు, ఆమె మంచి పని చేస్తుంది అని అంటున్నాడు క్రైస్తవులు.
ఆమె చాలా మంచి పని చేస్తుందని చెబుతున్నాడండి నిజంగా. సో అది నాకు నా హృదయాన్ని తాకింది పిల్లారు, అందుకే ఆ మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసుప్రభు ఏమన్నాడంటే ఆమె చాలా మంచి పని చేస్తుంది, ఆమె చేయనీయండి నా భూస్థాపన నిమిత్తము, ఆయన చేయని ఆమె చేయనివ్వండి అని చెప్పి యేసుప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం ఈ వాక్యాల్లో 6:13 చూస్తాం. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఒక మంచి పని చేస్తుంది యేసుప్రభు విషయమై. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్త్రీలారా మంచి పనులు చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఆమె చేసింది భూలోకం అంతా ప్రకటించబడుతుంది సువార్త ప్రకటించినప్పుడల్లా, అదొక సువార్తగా ప్రకటించబడుతుంది అని కూడా యేసుప్రభు వారు చెప్పారు. మీరు చేసే ఒక మంచి పని సువార్తగా శుభవార్తగా ప్రకటించబడుతుంది. మీరు యేసయ్య కొరకు ఏ మంచి పని చేసినా, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పిల్లారా, ఆమెకి విలువైనటువంటి అత్తను తీసుకొచ్చి యేసుప్రభు యొక్క తల మీద పోసింది. క్రైస్త లార్డ్, యేసు ప్రభుని అంతగా గౌరవిస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉంది. బైబిల్ వాక్యం సెలపిస్తుందంట అపోస్ పౌలు గారు అంటారు, అందరూ తమ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు పని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు యోచించట్లేదు అని అంటాడు. యేసు ప్రభు యొక్క పనిని గురించి యోచించండి పిల్లారు, ఆలోచించేయండి. దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి. యేసయ్య నిమిత్తము ఏదైనా ఒక మంచి పని చేయండి పురుషులారా, స్త్రీలారా, పాస్టర్లారా, దేవుని బిడ్డలారా. ఇదేనో ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు నిమిత్తము ఏం మంచి పని చేయటానికి మీరు సిద్ధంగా ఉండారో ఒకసారి నిర్ణయించుకోండి. ఆమె చేసినటువంటి మంచి పనిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనల్ని తెచ్చుకుందాం, జ్ఞాపకం తెచ్చుకుందాం. చాలా మంచి పని చేసిందండి యేసు ప్రభు చెబుతున్నాడు, అందుకే చాలా మంచి పని అది. ఈమె చాలా మంచి పని చేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. షీ ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ జీసస్. ఇన్ మాథ్యూ చాప్టర్ 26:6-13 గో అండ్ రీడ్, యూ కెన్ ఫైండ్ అవుట్ సో మెనీ థింగ్స్ అబౌట్ ద ఉమన్ ఆఫ్ గాడ్. లవింగ్ ఉమన్, దేవుని ప్రేమించే స్త్రీ, దేవుని గౌరవించే స్త్రీ. యేసు ప్రభు కోసము ఆయన భూస్థాపన కార్యము నిమిత్తం ముందుగానే దేవుడు ఆమెలో ప్రేరేపించి ఆయన అభిషేకించడానికి ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఏ విధంగానైతే మరియా తల్లి అయినటువంటి మరిని అనుకున్నాడు, అలాగనే ఈ స్త్రీని అనుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. నిన్నెన్నుకుంటున్నాడు ప్రియ సహోదరి, సహోదరి నిన్నెన్నుకుంటున్నాడు. నువ్వు ఎన్నుకోబడ్డావు, నువ్వు పిలువబడ్డావు, నువ్వు అభిషేకించబడ్డావు, దేవుని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డావు. యేసయ్య సేవ చేయటానికి, మంచి పని చేయటానికి యేసు నిమిత్తం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నిమిత్తం ఒక మంచి పని చేయండి, ఎంత సంతోషం ఉంటుందో. సువార్త ప్రకటించండి, పాటలు పాడండి, ఆరాధన చేయండి. వేస్ట్గా సమయం గడిపే కంటే, అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద పితృలు చెప్పుకునే కంటే, సాడీలు చెప్పుకునే కంటే, కుళ్ళు మోత వ్యవహారాలు చేసుకునే కంటే, వేస్ట్ ఆఫ్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం, జస్ట్ డూ ఇట్ ఫర్ గాడ్స్ సేక్, క్రైస్ట్ సేక్, క్రీస్తు నిమిత్తం చేయి ప్రియ సహోదరి, అద్భుతాలు మీరు చూస్తారు మీ జీవితం. మీ గురించి ప్రకటన చేయబడుతుంది. హల్లెలూయా. మీ గురించి ప్రకటన చేయబడుతుందండి సువార్తలో. సువార్త ప్రకటించినప్పుడల్లా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు ప్రజలు, దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. కొర్నేలు యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోలేదా? కొర్నేలు మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకోలేదా? కొర్నేలు దేవుని భయభక్తులు కలిగి ఉండటానికి జ్ఞాపకం చేసుకోలేదా? ప్రైజ్ ద లార్డ్. చూడలేదా? చూస్తున్నాడు దేవుడు నీ ప్రార్థన, చూస్తున్నాడు నీ ప్రార్థన సమయము, నీ మంచి కార్యాలు, దాన ధర్మాలు, ప్రార్థన ఎలా చేస్తున్నావు, ఎంతసేపు చేస్తున్నావు చూస్తున్నాడు. దేవుని కొరకు ఏ మంచి పనులు చేస్తున్నావు చూస్తున్నారు. యేసుప్రభు ఎన్నో చెప్పాడు కదా, ఆయన చెప్పింది చేయాలి, ఆయన కొరకు చేయాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ప్రేమించేవారు కావాలండి. ఆ స్త్రీని గురించి ఏమన్నాడు లూకాసువార్త 7:36-50 మనం చదువుకుంటే, ఆమె ఎక్కువగా ప్రేమించిందని అన్నాడు. క్రైస్త లార్డ్. ఆమె విస్తారంగా ప్రేమించింది అన్నాడు, కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడి అని అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడేమో ఈమెను గురించి సువార్త ప్రకటించిన ప్రతి స్థలంలో లోకం అంతటా ప్రకటించబడుతుంది ఈమెను గురించి అని అన్నాడు. క్రైస్త లార్డ్. మత్తయి సువార్త 26:6-13. Matthew 26:6-13. హీ సెట్ వేర్ ఎవర్ ద గాస్పల్ ఈజ్ గోయింగ్ టు ప్రజెంట్ ఆర్ స్ప్రెడ్డింగ్ అవుట్ ఆర్ ప్రొక్లైమింగ్ ఇట్ అండ్ రిమెంబరింగ్ హర్. క్రైస్త లార్డ్, హల్లెలూయా.
బికాజ్ షీ డిడ్ వండర్ఫుల్ థింగ్, గుడ్ థింగ్ ఫర్ జీసస్. యేసు ప్రభు నిమిత్తం నువ్వు చేసే ప్రతి మంచి పని కొనియాడబడుతుంది, కీర్తించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరు, గుర్తుపెట్టుకోండి సహోదరుడ, గుర్తుపెట్టుకోండి సహోదరి. చేయండి, మంచి పనులు చేయండి అమ్మా, సిస్టర్స్ మంచి పనులు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, ప్రార్థనలు చేయండి. స్త్రీలను దేవుడు వాడుకుంటున్నాడు, స్త్రీలను ఇప్పుడే కాదు ఎప్పటి నుండో వాడుకుంటున్నాడు దేవుడు. సాతాను వాడుకున్నాడు అవ్వమ్మని, ఆయన విడిచిపెట్టలు అవ్వమ్మని, అవ్వమ్మని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆమె లోపల నుండి, ఆమె సంతానములో నుండి, ఆమె ద్వారా వచ్చినటువంటి సంతానమే కదా అంతా. విమోచకుడు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై, మన శాపము, మన పాపము, మన రోగాల నిమిత్తము ఆయన సిలువు పైన వాటిని అన్నిటిని భరించి సహించి చనిపోయి సమాధ్యబడి తిరిగి మూడో దినాన లేచాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని నమ్మండి, బిలీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ డూ ఇట్ గుడ్ థింగ్స్ ఫర్ గాడ్. హల్లెలూయా. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయండి, బలమైన కార్యాలు చేయండి పిల్లారా, మంచి చేయండి అమ్మా. ఎవరు పోట్లాడుకోండి, కొట్లాడుకోవటం, సాడీలు చెప్పుకోవటం, ఆళ్ళ నేను దూషించటం, ద్వేషించటం, నో అయ్యొద్దు. సమయం వ్యర్థంగా చేయటం, కాలక్షేపం చేయటం, ఓరక విమర్శించుకోవటం, తిట్టుకోవటం భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు వద్దు. వేస్ట్ టైం, వేస్ట్ ఆఫ్ టైం. యేసు ప్రభుని ప్రకటించండి, ప్రార్థన చేయండి, స్తుతించండి, ఆరాధించండి. గొప్ప సమయాన్ని మీ జీవితంలో మీరు కలిగి ఉంటారు. పునరుద్ధరణ అయినప్పుడు యేసు ప్రభు మొట్టమొదటి స్త్రీలకే కనపడ్డాడు కదా. స్త్రీలు శ్రేష్టమైన వాళ్ళని యేసు ప్రభు తెలుసండి. అవును, శ్రేష్టమైన వాళ్ళే. బలహీనులైనప్పటికీ, బలహీన ఘట్టాలని ఉంది బైబిల్లో. కానీ యేసు ప్రభువుకి సేవ కోసం లూకాసు వారి 8వ అధ్యాయం మొదట వచ్చిన దగ్గర నుంచి చదవండి మీరు. అనేక మంది స్త్రీలు దయ్యాలు ఎలగొట్టబడి, ఆ స్త్రీలోని కూడా దయ్యాలు ఎలగొట్టబడి, పాపాత్మలైన ఆ స్త్రీ కూడా ప్రభువు నమ్ముకుంది, 7 దయ్యాలు ఎలగొట్టబడి ఇంకో స్త్రీ కూడా ఉంది. అట్లాగా ఎంతోమంది ప్రభువుని సేవ చేయడానికి వెంబడించారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ధనం అంతా ఖర్చు చేస్తూ కూడా సేవ చేశారనుంది, సువార్త ప్రకటించారనుంది. సువార్తలో ప్రయాసపడండి, పాలిభాగస్థులు అవ్వండి, పార్ట్నర్షిప్ అవ్వండి, సహవాసంలో ముందుకు సాగి వెళ్ళండి. రాత్రి పగలు దేవునితో, దైవజనులతో, దేవుని బిడ్డలతో సమయం గడపండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని సమృద్ధిగా దీవిస్తాడు, తరతరాలు దీవిస్తాడు, లెక్కలేనన్ని దీవెనల ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధిగా మిమ్మల్ని కొలతలేని ఆత్మతో నింపుతాడు. అట్టి ఆత్మతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నింపాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు చేసే ప్రతి పని ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలని వారు స్థిరులను ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యం, ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచివాడు, ఈజ్ గుడ్ గాడ్, ఈజ్ ఎక్సలెన్సీ, ఈజ్ పవర్ఫుల్, ఆవసమ్ అండ్ కంపాషనేట్, కనికర సంపన్నుడు, దయాళుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ గాడ్ ఆఫ్ గాడ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువులో నిలిచి ఉండండి, ఫలించండి, అధికమైన ఫలాలు ఫలించండి. ప్రభు కోసం ఆయన పని చేయండి, ఆయన వెంబడించండి, ఆయన ప్రేమించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించను గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ హెవెన్లీ ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్స్, రిచ్లీ, అబౌండెంట్లీ, యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ హ్యాండ్ వర్క్ ఆల్సో, యువర్ మినిస్ట్రీ, ఆల్ థింగ్స్ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడ ఈ సమయం కొరకు, దినం కొరకు నీ వందనాలు. దేవాని కృప మాతో చూపి అద్భుతమైన సన్నిధి మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా ప్రభా, మేము విన్న ప్రతి మాట మా గుండెల లోతుల్లో గొప్పగా పనిచేయనట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తూ, దేవా, మా కార్యాల్లో, మా రాకపోకలు, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పిల్లల జీవితాల్లో, వారి యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్నిట్లో నీ సన్నిధి సమృద్ధిగా ఉంచండి. మంచి పనులు చేసే వాళ్ళని దీవించండి, చేయటానికి పురికొల్పండి, ప్రేరేపించండి, ప్రోత్సహించండి, స్త్రీలను లేవనెత్తండి. సైన్య సమూహపు నాయనా, గొప్ప స్త్రీ సమూహపు నాయనా బలము తండ్రి. హల్లెలూయ. నీ సేవార్థమై కుమ్మరించబడును గాక, స్త్రీలు లేవనెత్తబడుదురు గాక, సైన్య సమూహంగా లేవనెత్తబడుదురు గాక, వాళ్ళు బలము, శక్తి, జ్ఞానము, ధైర్యము కుమ్మరించబడును గాక, తెగింపు కుమ్మరించబడును గాక, నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు వాడబడుదురు గాక. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, యవనులు
నాయన అందరు సేవకులు సేవకులు అంటారు, అందరూ కూడా ఇద్దరు మంచి పనులు చేయటానికి ప్రేరేపించబడతారు గాక. నీ కోసము నీ కొరకు నీకు ఒక మంచి పని చేయనట్లుగా బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు పొందడం యేసు నామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ యేసయ్య కృప పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి సహవాసం కాపుదల భద్రత క్షేమం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలు ప్రభు రాకడ వరకు మనకి మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్. సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంతవరకు ప్రభు కృప సమృద్ధిగా మనకి మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాచ్ చేస్తూ ఉండండి యూట్యూబ్లోను జాన్ సామెల్ ముక్కాల, అలాగే ఫేస్బుక్లోను, అలాగనే ప్రార్థించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సమృద్ధి కృప దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది నిజాంబాద్ మన చర్చి ప్రాంగణం. దేవుడు అద్భుతంగా ఈ స్థలాన్ని నాకు ఇచ్చాడు. 2008లో మాట్లాడిచ్చాడు. ఇక్కడ ఏమి లేవు, మీరు చూస్తున్నటువంటి ఒక్క ఇల్లు లేదు. మీరు చూస్తున్న ఈ చుట్టుప్రక్కల 360 డిగ్రీస్ చుట్టుప్రక్కల ఎక్కడ ఒక ఇల్లు లేదు పిల్లారా. దేవుని స్తోత్ర. ధైర్యంగా కట్టుకున్నా ప్రభు మాత ఉండాడు. చర్చి కానీ అన్నీ ఇక్కడ ఆర్ఫనైజ్ చర్చి, ఇంకా ఫ్యూచర్లో బైబిల్ కళాశాలలు కానీ, ఇంకా వృద్ధాశ్రయాలు కానీ, ఇంకా ఏది చేయాలన్నా కానీ అద్భుతంగా ప్రయత్నిస్తున్న హార్ట్. దేవుడిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు హృదయ కొరకు వందన. మళ్ళీ తిరిగి కలుసుకునే వరకు ప్రభు కృప మనందరితో నడిపించింది కాక. ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు, సేవ కొరకు, మీ కొరకు ప్రార్థన చేసుకోండి. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ ద క్రాస్. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య సిలువ రక్తము మన జీవితాలు మన కుటుంబాన్ని అద్భుతంగా నడిపించిన గాక. ఇక సిలువ శ్రమల దినాల్లో ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు వారి జీవితాలు సమృద్ధి కృపతో నింపబడి దీవించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.